కౌమారదశ. ఈ అధ్యాయంలో మనం కౌమారదశ గురించి తెలుసుకుంటాం. మనిషి యొక్క జీవితంలో ఈ కౌమారదశ అనేది ఎప్పుడు వస్తుంది? ఎందుకు మనం ఈ కౌమారదశ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది? అదేవిధంగా ఈ కౌమారదశలో మన జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి సంభవిస్తాయి, ఎటువంటి సమస్యలు అనేది ఉత్పన్నమవుతాయి, అటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలి మొదలైన విషయాలను మనం ఈ కౌమారదశ అనే ఈ పాఠ్యాంశంలో చర్చించుకోబోతున్నాం. కౌమారదశ అనేది మనుషుల యొక్క జీవితంలో బాల్య దశ, ప్రౌఢదశ పెద్ద జీవులను ప్రౌఢదశ, వయోజనులను ప్రౌఢదశ అని అంటాము. అలాగే బాల్యదశ అంటే ఇది మన బాల్యం. ఈ బాల్య దశకు ప్రౌఢదశకు మధ్యలో ఉండేటువంటి దశే ఈ కౌమార దశ. ఈ కౌమార దశ 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ 13 నుండి 19 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ మధ్య దశను కౌమార దశ అంటాము. అదేవిధంగా దీన్ని టీనేజ్ అని కూడా చెప్తారు. ఈ వయస్సుని 13 నుండి 19, ఇంగ్లీష్ అక్షరాల్లో 13, 14, 15 అలాగే 19 వరకు కూడా మనం పలికేటప్పుడు టీన్ అనే ఒక రైమింగ్ పదం ఉంది కాబట్టి టీనేజ్ అని చెప్తారు. అయితే ఈ టీనేజ్లో ఏం జరుగుతుంది, ఎందుకు మనం ఇంత ప్రత్యేకంగా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏర్పడింది? సాధారణంగా 13, 14 సంవత్సరాలు, మీరు 8వ తరగతిలో ఉన్నారు అంటే 13, 14 సంవత్సరాల వయసులో ఉన్నట్టుగా లెక్క. అయితే ఈ వయసులో శరీరంలో కొన్ని రకాలైనటువంటి శారీరక మార్పులు, అదేవిధంగా మానసికంగా కొన్ని రకాలైనటువంటి ప్రవర్తనాపరమైన మార్పులు సంభవించడం జరుగుతుంది. మన శరీరంలో అంతర్గతంగా అదేవిధంగా బాహ్యంగా లక్షణాలలో కొన్ని తేడాలు రావటం అనేది జరుగుతుంది. ఈ తేడాలకు సంబంధించినటువంటి ఈ అంశాలను మనం ఇక్కడ ఈ కౌమార దశలో మనం చర్చించుకుంటున్నాం. ఎటువంటి మార్పులు సంభవిస్తాయని మీరు అనుకుంటున్నారు? మీరు కౌమార దశలో ఉన్నారు కాబట్టి మీరు మీ ప్రవర్తనా స్థానాలను ఎప్పుడైనా మీరు పరిశీలించుకోవడం జరిగిందా? లేదా మీ స్నేహితుల యొక్క ప్రవర్తనా తీరును మీరు ఎప్పుడైనా పరిశీలించారా? సాధారణంగా ఈ వయసులో 13, 14 సంవత్సరాల వయసులో మీరు ఎటువంటి మానసికమైనటువంటి మార్పులను మీరు మీలో గమనించారు లేదా మీ స్నేహితుల్లో గమనించారు? కొంతమంది మీ స్నేహితులు వాళ్ళ పెద్దవాళ్ళ మాటలు వినకపోవటం, వారికి నచ్చినటువంటి విషయాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలనుకోవటం, వారికి నచ్చిన ఆహారం, వారికి నచ్చిన దుస్తులు ధరించాలనుకోవటం, నచ్చిన పనులు చేయాలనుకోవటం, నచ్చినప్పుడు చదవాలనుకోవటం, ఎదుటివారిచ్చే సలహాలు సూచనలు పట్టించుకోకుండా ఉండటం, ఇటు ఈ విధమైనటువంటి మార్పులన్నీ మీరు గమనించే ఉంటారు. ఇవన్నీ కూడా కౌమార దశలో సహజంగా జరిగేటటువంటి మార్పులు. పెద్దవారు, అనుభవం ఉన్నటువారు, మీ తాతగారు కానీ మామగారు కానీ వీళ్ళు మిమ్మల్ని పరిశీలించినప్పుడు వారు దీన్ని కనిపెడతారు, మీరు కౌమార దశ వల్ల ఈ విధంగా ప్రవర్తించడం జరుగుతుంది అనే విషయాలని. ఇవన్నీ కూడా ఇటువంటి ప్రవర్తనాపరమైన మార్పులు ఏ విధమైనటువంటి సంభవిస్తాయనే విషయాలను మనం ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. అయితే కౌమార దశకు చేరుకున్నట్టుగా మనకు ఏ విధంగా తెలుస్తుంది? ఇటువంటి లక్షణాలు కనుక ఎవరిలో అయినా కనిపించినట్లయితే వారు కౌమార దశలో ఉన్నట్టు మనం గుర్తించవచ్చు. ఈ కౌమార దశ సూచికలు ఏమిటి అంటే, ముఖ్యంగా బాలురులో చూసినట్లయితే నూనూగు మీసాలు వెంట్రుకలు పెరగటం, అదేవిధంగా బాహుమూలల్లో రోమాలు పెరగటం, అలాగే ముఖంపై మొటిమలు మచ్చలు మొదలైనవి పెరగటం, మొటిమలు మచ్చలు రావటం ముఖంపై, అదేవిధంగా వీరు భిన్నలింగ ఆకర్షణ అదేవిధంగా సిగ్గుపడటం, భిన్నలింగం గల వారితో అంటే ఆడవారు మగవారితో, మగవారు ఆడవారితో మాట్లాడేటప్పుడు సిగ్గుపడడం, అదేవిధంగా సౌందర్య ఆరాధన అంటే వారు అందంగా కనిపించాలని మంచి దుస్తులు ధరించటం, తలను బాగా తూగుకోవటం, ఎక్కువ సమయం అద్దం ముందు గడపటం, ఇటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా కౌమార దశను సూచించేటువంటి
లక్షణాలు. మనం ఎవరిలోనైనా ఇటువంటి లక్షణాలను చూసినట్లయితే, ఈ టీనేజ్, మనం చెప్పుకున్నటువంటి ఈ టీనేజ్లో ఇటువంటి లక్షణాలు మనం చూసినట్లయితే, ఇది కౌమారదశ యొక్క లక్షణాలుగా మనం గుర్తిస్తాం. ఈ లక్షణాలు ఉన్నట్టయితే వారు కౌమారదశలో ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. ఈ కౌమార దశలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి. శారీరక మార్పులు, అదేవిధంగా మానసిక లేదా ప్రవర్తనాపరమైన మార్పులు. ఈ మార్పులు సంభవించేటప్పుడు కౌమార దశలో ఉన్నటువంటి వారు ఈ మార్పులకు సంబంధించి కొంతవరకు ఆందోళన చెందడం అనేది జరుగుతుంది. అలాగే వారు మానసిక ఒత్తిడికి గురవుతారు. అయితే వారి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి తల్లిదండ్రులనో లేదా ఉపాధ్యాయులనో సంప్రదించకుండా ఈ విషయాలన్నీ కూడా వారి స్నేహితులతో చర్చించడం జరుగుతుంది. వారి స్నేహితులు కూడా సమవయస్కులు కాబట్టి వారికి అంత మానసిక పరిపక్వత లేకపోవటం వల్ల, మానసిక పరిణితి లేకపోవటం వల్ల వీరిని తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మనసులో ఏమైనా సందేహాలు మీ శరీరం పట్ల కానీ, మీ శరీరంలో కలుగుతున్న మార్పుల పట్ల కానీ, లేదా మీ మానసిక ప్రవర్తనలో వస్తున్న మార్పుల పట్ల కానీ మీకు ఏదైనా సందేహాలు కలిగినప్పుడు, మీరు మీ తోటి స్నేహితులతో కంటే కూడా పెద్దవారితో, తల్లిదండ్రులతో లేదా ఉపాధ్యాయులతో మీరు దీన్ని చర్చించినట్లయితే, ఈ విషయాలను పంచుకున్నట్లయితే వారు మీకు సరైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చాలామంది పిల్లలు తల్లిదండ్రులను సంప్రదించకుండా ఉండటం, తల్లిదండ్రులకు దూరంగా ఉండటం, విషయాలను దాచిపెట్టడం చేయడం వల్ల తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉండడం అనేది కూడా ఇక్కడ గమనించడం జరిగింది. అలాగే ఈ యొక్క కౌమార దశలో జరిగే మార్పుల గురించి మనం చెప్పుకునేటప్పుడు ముందుగా శారీరక మార్పులు, శరీరంలో వచ్చేటటువంటి మార్పులు, ఏ విధమైన మార్పులు వస్తున్నాయనే విషయాన్ని చూద్దాం.